హాయ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు నేనేం ట్రేడింగ్. ఈ పర్టికులర్ వీడియోలో మనము రేపటి మార్కెట్ ఒక అనాలిసిస్ చూద్దాము. రేపు మనకి మెయిన్గా నిఫ్టీ ఎక్స్పైరీ కదా, సో నిఫ్టీ ఎక్స్పైరీ మనం సిఈ సైడ్ ఉండాలా, ఇఫ్ నాట్ పిఈ సైడ్ ఉండాలా, లేదు అంటే మార్కెట్ సైడ్ వేస్ నడుస్తుంది అని చెప్పి క్లియర్ కట్గా ఓఏ ప్లస్ ప్రైస్ యాక్షన్ ఆర్ ప్రైస్ ప్లస్ ఓఏ డేటాని కంపేర్ చేసుకుంటూ మాట్లాడదాము. నిన్న మీకు క్లియర్గా గుర్తుంటే డైలీ అనాలిసిస్లో ప్రాపర్గా చెప్పినాం ఏమనేసి, మార్కెట్లో డిప్ వచ్చిన తర్వాత బయింగ్ సైడే ఉండండి, కానీ హయ్యర్ సైడ్స్ దగ్గర నుంచి మీరు క్లియర్ కట్గా పిఈస్ తీసుకోకండి, లేదు మార్కెట్ కిందకి పడుతుంది అంటే పిఈ సైడ్ ఉండకండి అని చెప్పినాం. ఇవాళ మార్కెట్స్ ఏమైందో క్లియర్గా మీరే అబ్జర్వ్ చేయండి. నౌ కమింగ్ బ్యాక్ టు టుడేస్ అనాలిసిస్, మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ దెర్ ఈస్ వన్ పర్టిక్యులర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి డిస్కస్డ్. ఏంటి అంటే, సి నిఫ్టీ మనకి వీక్లీలో యాజ్ ఆఫ్ నౌ రెడ్ క్యాండిల్ అనేది ఉంది. అంటే జనరల్ పాయింట్, సి ప్రీవియస్గా కూడా ఎప్పుడైతే ఆల్ టైమ్ హై వెళ్తుందో ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వడం క్వైట్ కామన్ కదా, కానీ ఇక్కడ ఏంటి ఆ రెడ్ క్యాండిల్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే, అంటిల్ అండ్ అన్లెస్ ఈ క్యాండిల్ ఒక హై అంటే 25,350 లెవెల్స్ బ్రేక్ అవ్వందే మనము ఇప్పటి నుంచి ఆన్ ద హయ్యర్ సైడ్ అనేది చూడము. ఎందుకు అంటే క్లియర్ గా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మార్కెట్ అనేది ఆగింది అంటే అక్కడ నుంచి కాల్స్ అనేది షార్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే ఆ లెవెల్ ని బేస్ గా పెట్టుకుని అక్కడ నుంచి మార్కెట్ ని ఫర్దర్ గా కిందకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ద మార్కెట్ ఎలా ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఏమో పాజిటివ్ ఉంది, నిఫ్టీ ఏమో సైడ్ వేస్ ఉంది, మనకు ఓఏ డేటా ప్రకారం కూడా అదే ఉంది. అంటే రేపు ఎక్స్పైరీ మాత్రం కంప్లీట్ గా సైడ్ వేస్ గా మూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఒకసారి అదే డే టైం ఫ్రేమ్ కి వస్తే మనకి ఏమైంది, ఈ రోజు గ్యాప్ డౌన్ అయినా యుఎస్ మార్కెట్స్ వల్ల ఈరోజు గ్యాప్ డౌన్ అయినా కూడా మంచి రికవరీ అనేది కనపడింది, బట్ ఎట్ ఇంకా గ్యాప్ అనేది ఫిల్ అవ్వలేదు మనకి. అదే ఒకసారి 2 hours టైం ఫ్రేమ్ కి వస్తే ఇక్కడ ఏమైంది, మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ నుంచి మనకి క్లియర్ కట్ గా ఒక అప్ మూవ్ అనే పాయింట్ దొరికింది. అండ్ ప్రైస్ ప్రకారం మనకి రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది ఎక్కడ, ఈ పాయింట్ దగ్గర అంటే 25,240 లెవెల్స్. మార్కెట్ ఫర్దర్ గా కొంచెం వెళ్ళినా కూడా 25,240 లెవెల్స్ లో మనకి రెసిస్టెన్స్ ఉంది. అండ్ మనకి క్లోజింగ్ పాయింట్ చూసుకుంటే 25,260 దగ్గర క్లోజ్ అయింది, అక్కడ నుంచి మనకి ఫాల్ రావడం, ఆ గ్యాప్ అనేది ఇంకా ఫిల్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. మేజర్ గా ఇక్కడ ఒక పాయింట్ చెప్పనా, మార్కెట్స్ ఇక్కడ నుంచి ఎందుకు రివర్స్ అయింది అనే ఒక క్వశ్చన్ కి క్లియర్ కట్ గా ఆన్సర్ ఇస్తాను చూడండి. నేను చాలా సార్లు చెప్పినంట, మార్కెట్ అనేది వీసీపీఆర్ ని బేస్ చేసుకుని మనకి క్లియర్ కట్ గా ఎంట్రీస్ అనేది వస్తుంది అనేసి. వీసీపీఆర్ అంటే ఏంటి, ఆన్ ఎనీ పర్టికులర్ డే ఆ సిపిఆర్ ని క్యాండిల్స్ టచ్ అవ్వకపోతే దాన్ని వీసీపీఆర్ అని అంటామా మనము, దాన్ని వీసీపీఆర్ అని అంటామా మనము. ఈ పర్టికులర్ పాయింట్ లో వీసీపీఆర్ మనకి ఎక్కడ ఫామ్ అయింది అని చూపించిన తర్వాత ఇంకా ఫర్దర్ గా, అంటే ఎందుకు అంటే మనకి రేపు కూడా ఒక వీసీపీఆర్ ఉంది కాబట్టి ఈ లాజిక్ నేను మీకు ఇప్పుడు చెప్తున్నా. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఆన్ దిస్ పర్టికులర్ డే 30th August క్యాండిల్స్ అనేది సిపిఆర్ ని టచ్ అవ్వలేదు. సో ఈ రోజు ఏమైంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా వీసీపీఆర్ లెవెల్స్ ఫిల్ అయ్యి అక్కడ నుంచి క్లియర్ కట్ గా ఒక అప్ మూవ్ అనేది వచ్చింది. సరే, అయిపోయిన దాని గురించి మనకెందుకు అనుకుంటున్నారా, మనకి ఇవాళ వీసీపీఆర్ అయింది, అంటే ఇవాళ సిపిఆర్ అనేది ఏమైంది, మార్కెట్స్ లో క్యాండిల్స్ టచ్ అవ్వలేదు కాబట్టి ఇవాళ పాయింట్ వీసీపీఆర్ అయింది. అంటే రేపు 25,280 లెవెల్స్ కి మార్కెట్ వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నా, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రెడ్ క్యాండిల్స్ కనుక ఫామ్ అయిందంటే, కాన్సిక్యూటివ్ గా రెడ్ క్యాండిల్స్ వస్తే మీరు దీని హై పాయింట్ లో స్టాప్ లాస్ పెట్టుకొని మార్కెట్ ని షార్ట్ చేయొచ్చు అనే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అందుకని ఈ లాజిక్ ని ఇక్కడ క్లియర్ గా చెప్పినాను. లేదు దీని గురించి ఫర్దర్ గా ఇంకా మల్టిపుల్ టైమ్స్ తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ చేయండి, నేను సపరేట్ వీడియో అనేది దీని మీద చేస్తాను. అండ్ రేపటి మళ్ళీ ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్ కి వస్తుంటే ఏమైంది, కంప్లీట్ గా ఒక అప్ మూవ్ అనేది మనకు ఉంది, బట్ గ్యాప్ అనేది ఫిల్ అవ్వలేదు. స్ట్రైట్ అవే రేపటి సిపిఆర్ కి వచ్చేస్తున్నా వితౌట్ ఎనీ ఫర్దర్ టైం డిలే. ఇక్కడ ఏమైంది, నాకు రేపటి సిపిఆర్ ఒక లెంత్ కావాలి. రేపటి సిపిఆర్ ఒక లెంత్ ఏంటి, 30 points, విచ్ ఇస్ కైండ్ ఆఫ్ బేసిక్ సిపిఆర్ అనుకుందాం. దాన్ని R1 ఎక్కడ ఉంది, 250 లెవెల్స్ దగ్గర ఉంది. S1 ఎక్కడ ఉంది, 115 లెవెల్స్ దగ్గర ఉంది. కానీ మనకి VCPR ఎక్కడ ఉంది, ఆల్మోస్ట్ 270 లెవెల్స్ దగ్గర ఉంది. అంటే రేపు ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ లో స్లైట్లీ సెల్లింగ్ అనేది వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మార్కెట్ లేదు ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ కంప్లీట్ జోన్ నుంచి ఎక్కడ నుంచి అయినా మనకి బయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మార్కెట్ అనేది ఏమైపోయింది, ఇక్కడ రేంజ్ బౌండ్ లో అయిపోయింది. ఎవ్రీ డే ట్రెండింగ్ ఉంటుంది కదా మార్కెట్ అనేది, దేర్ ఆర్ సర్టెన్ డేస్ మార్కెట్ అనేది రేంజ్ లో ఉంటుంది, ఆ రేంజ్ కి తగ్గట్టుగానే మనం కూడా మూవ్ అవుతూ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. మనకి మార్కెట్ అనే పాయింట్ ఇంకొకటి చూడండి, సిపిఆర్ అనేది ఏమైంది చూడండి, ప్రీవియస్ గా హై పాయింట్ నుంచి కొంచెం తగ్గింది, అక్కడ నుంచి ఇంకొంచెం తగ్గింది. అంటే ప్రైస్ ఏం చెప్తుంది, మార్కెట్ అనేది స్లైట్లీ ఆన్ ద డౌన్ సైడ్ నడుస్తుంది అని చెప్తుంది. ఆ డౌన్ సైడ్ నడుస్తుందని మనం ఏమనుకుంటున్నాం, ఇట్స్ ఓకే, లెట్ ఇట్ మూవ్ డౌన్ ఆర్ లెట్ ఇట్ మూవ్ అప్, మనం ఏంటి హయ్యర్ లెవెల్స్ దగ్గర, ఈ లెవెల్ దగ్గర నుంచి మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకుంటాం, అదే మనం ఈ లెవెల్ దగ్గర నుంచి అప్ సైడ్ ట్రేడ్స్ అనేది తీసుకుంటాం. ఏ ట్రేడ్ తీసుకున్నా ఒక 30-35 points స్పాట్ లో స్టాప్ లాస్ పెట్టుకోండి, అలానే 1:2, 1:3 టార్గెట్స్ అనేది పెట్టుకొని అలానే మూవ్ చేసుకుంటూ ఉండండి. సరే, ఇది ఒక పాయింట్ అయితే ఓఏ డేటా ప్రకారం ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ పాయింట్, కాల్స్ అండ్ పుట్స్ పెద్ద డిఫరెన్స్ లేదు, బేసిక్ డిఫరెన్స్ లోనే ఉంది. మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కాల్ రేటింగ్ ఎక్కడ ఉంది, 25,000. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పుట్ రేటింగ్ ఎక్కడ ఉంది, మనకి 25,000 దగ్గర ఉంది.
అంటే 25,000 సపోర్ట్ అనుకుంటున్నాం. నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు ఓఏ ప్రకారం 25,100 పుట్టు రైట్ చేస్తున్నారు. కాల్ రేటింగ్ ఎక్కడ ఉంది 25,300. సి ఇందాక మనకి R1 అండ్ R2 కూడా 25,300 దగ్గర ఉంది, VCPR 25,300 దగ్గర ఉంది, కాల్ రైటింగ్ కూడా 25,300 దగ్గర ఉంది. అంటే 25,300 లెవెల్ అనేది మనకి కంప్లీట్ గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ లాగా యాక్ట్ చేస్తే అక్కడ నుంచి స్లైట్లీ అంత డౌన్ సైడ్ కు వస్తుంది. డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఏ లెవెల్ పాయింట్ వరకే వస్తుంది మనకి, ఎక్కడైతే సపోర్ట్స్ క్రియేట్ చేస్తున్నారంటే 25,200 లెవెల్స్ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్ వరకే వస్తుంది. అందుకనే నేను ఎక్కువ చెప్పిన మేజర్ గా ఎక్కువ పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఒక 50-60 పాయింట్స్ ఆఫ్ డౌన్ ట్రేడ్ నే ఎక్స్పెక్ట్ చేయండి, కానీ ఎక్కువ పాయింట్స్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. ఓఏ డేటా ప్రకారం 25,000 ఒక రేంజ్ ఉంది అండ్ 25,300 పాయింట్స్ లో రేంజ్ ఉంది. ఇలా 300 పాయింట్స్ లో రేంజ్ ఉన్నప్పుడు యాజ్ అన్ ఆప్షన్ బయర్ గా మనకి ట్రేడ్ చేయడం ఇట్స్ హైలీ డిఫికల్ట్ టాస్క్ అనే చెప్పాలి. అందుకనే చెప్తున్నా ఎవ్రీ డే మనకి ఆప్షన్స్ లో ట్రేడ్ దొరకదా అంటే దొరకదు. దెర్ ఆర్ సర్టన్ టైమ్స్ మనం ఆప్షన్ బయర్ అవ్వాలి, ఆప్షన్ సెల్లర్ అవ్వాలి, లేదు అనుకుంటే స్ట్రాటజీస్ డిప్లాయ్ చేయాలి. ఇవి ఏది వద్దు అనుకుంటే ఎవ్రీ డే నేను స్టాక్స్ ని పోస్ట్ చేస్తూనే ఉన్నాను వితౌట్ ఎనీ, ఐ మీన్ వి నెవర్ ఛార్జ్ సింగిల్ రూపీ ఫ్రమ్ యూ టు పోస్ట్ ట్రేడ్స్. అంటే వన్ పాయింట్ కి వి డూ ఛార్జ్ ఫర్ లెర్నింగ్ అనే ఒక పాయింట్ కాకుండా ఏ మీకు ట్రేడ్స్ ఇవ్వాలన్నా టెలిగ్రామ్ లోనే క్లియర్ కట్ గా వితౌట్ ఎనీ ఛార్జ్ వి హావ్ క్లియర్లీ పోస్టింగ్ ఇట్ విత్ అనాలిసిస్ తో పాటు పోస్ట్ చేస్తున్నాం అసలు ఎందుకు తీసుకోవాలి ఏంటి అనేసి. సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో అస్ ఆన్ టెలిగ్రామ్. రేపు నిఫ్టీ సైడ్ వేస్ గా మోయిందంటే ప్లీజ్ పేర్ క్లియర్ కట్ గా మనీ అనేది లూజ్ అవుతాము. అదే మనము దీనికి వదిలేసి అదే మనం స్టాక్స్ అనే ఒక పాయింట్ కి ఎంట్రీని మనం క్లియర్ కట్ గా షిఫ్ట్ చేసుకుంటే మనీకి మనీ సేవ్ అవుతుంది, టెన్షన్ ఉండదు, స్లోగా ఆల్ వీ నీడ్ ఇస్ మనీ. అది సిఈపిఈలోనే కాదు కదా, ఈవెన్ స్టాక్స్ కెన్ మేక్ మనీ దట్ యూ కెన్ డెఫినెట్లీ సీ త్రూ టెలిగ్రామ్ యాజ్ వెల్. సో మీకు ఇప్పటివరకు వీడియో చూస్తున్నట్లయితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, డూ ట్రై టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ యాజ్ వెల్. షార్ట్ అండ్ ఐ మీన్ క్లియర్ కట్ షార్ట్ గానే పెడుతున్న అనాలిసిస్ ని, ఎందుకు అంటే మేజర్ గా ఏం జరగదు కాబట్టి షార్ట్ గా చెప్తున్నాను. ఐ హోప్ ఐ మేడ్ మై పాయింట్స్ వెరీ క్లియర్. ఇంకా అడిషనల్ గా ఏదైనా ఉంటే టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఆల్ ద వెరీ బెస్ట్. హోప్ ఎవ్రీవన్ షుడ్ మేక్ మనీ టుమారో.